సన్ఫ్లవర్ సాగు చేస్తున్న రైతులకి గుడ్ న్యూస్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపుగా 60,000 హెక్టార్లలో ఈ సన్ఫ్లవర్ సాగు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కర్నూలు, తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో సన్ఫ్లవర్ బాగా సాగు అవుతూ ఉంది. గత కొంతకాలంగా సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు దూసుకుపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఉక్రెయిన్ నుంచి సరఫరా అవుతున్న సన్ఫ్లవర్ ఆయిల్ నిలిచిపోవడమే. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి సరఫరా అవుతున్న సన్ఫ్లవర్ ఆయిల్ నిలిచిపోయింది. ముఖ్యంగా భారతదేశానికి 30% సన్ఫ్లవర్ ఆయిల్ ఉక్రెయిన్ నుంచి సరఫరా అవుతుంది. ఉక్రెయిన్ దేశంలో దాదాపు 2 కోట్ల ఎకరాల్లో ఈ సన్ఫ్లవర్ సాగు చేస్తూ అనేక దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ప్రధానంగా భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. గడిచిన వారం రోజుల్లోనే సన్ఫ్లవర్ ఆయిల్ 1 కిలోకు 30 నుంచి 40 రూపాయలు దూసుకుపోయింది. అదేవిధంగా సన్ఫ్లవర్ గింజల ధరలు కూడా బాగా పెరిగాయి. ఒకసారి మనం పరిశీలించినట్లయితే తెలంగాణలోని సిద్దిపేట మార్కెట్లో గరిష్టంగా 8,125 రూపాయల ధర పలుకుతూ ఉంది. ఇక చొప్పడా మార్కెట్లో, మహారాష్ట్రలోని చొప్పడా మార్కెట్లో కూడా 7,800 రూపాయల ధర దక్కుతూ ఉంది. ఇక జహీరాబాద్లో కూడా 6,500 ఉంది. కర్నూలులో కూడా 7,500 దాకా ఉంది. క్వాలిటీని బట్టి మ్యాక్సిమం 8,000 దాకా క్వింటాకి ధర దక్కుతూ ఉంది. రైతు సోదరులు కూడా ఈ ధర దక్కడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.